హాయ్ ఫ్రెండ్స్ లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక డిఫరెంట్ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం సహజంగా స్ట్రీట్ ఫుడ్ అనేది మన దేశంలో లాభదాయకమైన బిజినెస్ మనం ఏ వీధిలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ పెట్టినా అది తప్పకుండా క్లిక్ అవుతుంది ఈ బిజినెస్ అనేది కొత్త తరహా కావడంతో చాలా సులభంగా మనం ఈ బిజినెస్ అనేది చేయవచ్చు ముఖ్యంగా ఒక రద్దీ ప్రాంతాన్ని ఎంచుకుని మన వ్యాపారాన్ని ప్రారంభించాలి ఆ బిజినెస్ ఏంటి అంటే బ్లూమింగ్ ఆనియన్ మేకింగ్ బిజినెస్ ఇది ఒక టేస్టీ స్నాక్స్ ఐటెం ఈ బిజినెస్కి మూడు వందల అరవై ఐదు రోజులు డిమాండ్ ఉంటుంది అదేవిధంగా ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ బిజినెస్ని చాలా తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయవచ్చు మీరు ఇప్పటికే ఏదైనా టిఫిన్ సెంటర్ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ ఉన్నట్లయితే ఈ బిజినెస్తో అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు ఇక ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి పెట్టుబడి ఎంత కావాలి లాభాలు ఎలా ఉంటాయనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి ముందుగా మనం మన పట్టణంలో బాగా రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ ఒక చిన్న స్టాల్ లాగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి ఆనియన్ బ్లాసమ్ కటింగ్ మిషన్ అనేది కావాలి ఇది కేవలం పదహైదు వందల రూపాయలకే ఆన్లైన్లో లభిస్తుంది లేదంటే మీకు ఆన్లైన్లో దీనికి ఆల్టర్నేట్ కటింగ్ మిషన్లు కూడా ఉన్నాయి ఇవి కేవలం ఐదు వందల రూపాయల లోపు లభిస్తాయి దీంతోపాటు మనకు ఉల్లిపాయలు గ్యాస్ స్టవ్ ఆయిల్ కార్న్ ఫ్లోర్ మైదా పిండి చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ చాట్ మసాలా టమాటో సాస్ ఇలాంటి రా మెటీరియల్ కావాలి ఇంకా ఇది ఫ్రై చేసుకోవడానికి ఒక డీప్ ఫ్రయర్ కావాలి మొత్తానికి మనకి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి ప్రారంభంలో కేవలం పదివేల రూపాయల పెట్టుబడి అనేది సరిపోతుంది ఇక తయారీ విషయానికి వస్తే పెద్ద పెద్ద సైజు ఉన్న ఆనియన్స్ను మనం కొనుగోలు చేయాలి వాటి పైనున్న పొరను తీసివేసి ఆనియన్ బ్లాసం కటింగ్ మిషన్లో పెట్టి కట్ చేసుకోవాలి ఆ తర్వాత దానికి కార్న్ ఫ్లోర్ మైదా పిండి చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ చాట్ మసాలాతో రెడీ చేసుకున్న మిశ్రమాన్ని బాగా పట్టించాలి ఆ తర్వాత దాన్ని కార్న్ పౌడర్కు పట్టించి దానిని వేడి నూనెలో క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలి ఇలా రెడీ చేసుకున్న బ్లూమింగ్ ఆనియన్తో పాటు చిల్లీ సాస్ టమోటో సాస్ లేదా చట్నీ వేసి కస్టమర్లకు సర్వ్ చేయవచ్చు ఒకవేళ ఈ బ్లూమింగ్ ఆనియన్ తయారీ విధానం మీకు తెలియకపోతే బ్లూమింగ్ ఆనియన్ తయారీ విధానాన్ని ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న వారి నుంచే తెలుసుకోవచ్చు లేదా యూట్యూబ్లో ఉన్న వీడియోల ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఇక ఈ బిజినెస్లో లాభాల విషయానికి వస్తే మనం ఈ బిజినెస్ ద్వారా ఒక్కో బ్లూమింగ్ ఆనియన్ మీద పదహైదు రూపాయల లాభం వేసుకుని ముప్పై రూపాయలకి అమ్ముకోవచ్చు ఇలా ఒక రోజుకు అరవై బ్లూమింగ్ ఆనియన్ అమ్ముడుపోతే మనం చాలా సులభంగా తొమ్మిది వందల రూపాయల లాభాన్ని అంటే నెలకు ఇరవై ఏడు వేల రూపాయల లాభాన్ని పొందవచ్చు మనం మన ప్రోడక్ట్ను మంచి క్వాలిటీతో అందిస్తే కస్టమర్లు సులభంగా మన ప్రోడక్ట్కు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం ప్రారంభంలో కేవలం అతి తక్కువ ధరకే బ్లూమింగ్ ఆనియన్స్ను అందిస్తే ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు అంతేకాకుండా ఈ బిజినెస్ అనేది చేయడానికి మనకి మౌత్ పబ్లిసిటీ అనేది కూడా ఎంతో అవసరం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా ఇటువంటి స్ట్రీట్ ఫుడ్ ఆధారిత బిజినెస్ను స్టార్ట్ చేసే ముందు వాటి తయారీ పైన తగిన అవగాహన పొందిన తర్వాత ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం